రాజమండ్రి జైల్లో పెట్టి 40 రోజులైంది. ఈరోజుకి ఆయన ఆరోగ్యం మీద కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత 10-15 రోజులుగా జరిగిన డెవలప్మెంట్స్ అందరికీ కూడా తెలుసు. ఆయనకి డిహైడ్రేషన్ వచ్చిందని ముందే చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు జైలు డాక్టర్లతో. తర్వాత వారు ప్రభుత్వ వైద్యులకు చెప్పారు. ఆ తర్వాత హెల్త్ బులెటిన్లో వాళ్ళు వైద్యులు అధికారులు మాట్లాడుతూ డిహైడ్రేషన్ లేదన్నట్టుగా మాట్లాడారు. తర్వాత డిహైడ్రేషన్ వచ్చింది అన్నారు. ఆ తర్వాత స్కిన్ ఇష్యూస్ కూడా, స్కిన్ ఎలర్జీ వచ్చిందని చెప్పి చంద్రబాబు గారు జైలు సిబ్బందికి చెప్పారు, వైద్యులకి. వారు ప్రభుత్వ వైద్యులు చెప్పారు. ప్రభుత్వ వైద్యులు వచ్చారు, పరీక్షించారు, పరిశీలించారు. ఒక కమిటీ వచ్చి ఆయనకి స్కిన్ ఇష్యూస్ ఉన్న మాట నిజమే, దానికి సంబంధించి చల్లటి వాతావరణం ఉన్నాడని వాళ్ళు నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కాలయాపం జరిగింది. 2 రోజుల తర్వాత ఆ నివేదికలో చల్లని వాతావరణం ఉండడం అవసరం, లేదంటే మందులు ఎలా పనిచేస్తాయో తెలీదు, ఫ్యూచర్లో అది పెరిగే ప్రమాదం ఉందని కూడా చెప్పారు. అప్పటికే జైలు సిబ్బంది మినిమేషాలు ఎక్కిస్తుండడంతో జైలు మాన్యువల్లో ఏసీ లేదనడం, మరి ఏసీ లేకపోతే ఏసీ ఉన్న ఆసుపత్రి గదికి తరలించవచ్చే కదా అంటే దానికి అంత పెద్ద కేసా అంటూ మాట్లాడడం, వీటన్నిటి నేపథ్యంలో ఏసీబీ కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు తరపున. ఏసీబీ కోర్టు చెప్పింది వారికి ఏసీ అరేంజ్ చేయాలి అని, ఏసీ అరేంజ్ చేశారు. సో ఆయన హెల్త్ బులెటిన్ ఇస్తున్నారు తప్ప హెల్త్ రిపోర్ట్స్ ఇవ్వట్లేదు. హెల్త్ నివేదికలు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు అడిగినా ఇవ్వడం లేదు. దాంతో వారు కూడా మళ్ళీ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు కూడా ఫిజికల్గా తనకి చేరలేదు ఇంకా ఆ నివేదికలు అని చెప్తున్నారు. వారి వయసు రీత్యా, ఎప్పటి నుంచో ఉన్న స్కిన్ ఇష్యూస్ రీత్యా, ఎప్పటికప్పుడు పగడ్బందీగా ఆయన మందులు వాడడం, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టెస్టులు చేయించుకోవడం, టీమ్ ఆఫ్ డాక్టర్స్ కన్సల్ట్ చేసి మందులు వాడడం వల్ల ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ వచ్చారు. గత 40 రోజులుగా తీవ్రమైన ఒత్తిడి, మానసిక వేధింపులు, డిహైడ్రేషన్, స్కిన్ ఇష్యూస్తో ఆయన బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. సో వ్యక్తిగత వైద్యులకు కనుక హెల్త్ నివేదిక ఇస్తే దాని ఆధారంగా వాళ్ళు మందులు మారుస్తారు, కానీ ఆ నివేదిక ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. సో ములాఖత్తులోకి వెళ్ళారు ఈరోజు కుటుంబ సభ్యులు, కుమారుడు వీళ్ళంతా కూడా, లోకేష్ గారు వీళ్ళందరూ. సో అక్కడున్న సమాచారం వారు చెప్పిన దాన్ని బట్టి, కుటుంబ సభ్యులు సోర్సెస్ చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు, కానీ ఫిజికల్గా మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇది పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సమాచారం. స్కిన్ ఇష్యూస్ వల్ల చెస్ట్ మీద, నెక్ మీద, వెనక నడుం భాగంలో, హ్యాండ్స్కి అలర్జీస్ వచ్చాయి, దద్దుర్లు వచ్చాయి, అవి కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఆయన పడుకోలేకపోతున్నారు కింద నడుం మీద, ఎందుకంటే అక్కడ పుండులాగా దద్దుర్లాగా రావడం వల్లనే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేను ఇన్నేనా భరిస్తా, మీరు మానసికంగా స్థైర్యంగా ఉండండి, అదే కాదు పార్టీ శ్రేణులకి ధైర్యం చెప్పండి, వారిని సంయమనం పాటించమని చెప్పండి, పాదయాత్ర మొదలు పెట్టండి మీరు మళ్ళీ తిరిగి అని లోకేష్కి చెప్పారు. తన ఆరోగ్యం గురించి, తనను జైల్లో బంధించిన విషయాన్ని తట్టుకోలేక, చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్ని తక్షణం పరామర్శించండి అంటూ భువనేశ్వర్ గారికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే భువనేశ్వర్ గారు త్వరలో నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని, చంద్రబాబు నాయుడు గారి కోసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా క్వాష్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఏం ఆర్గ్యుమెంట్ జరిగాయి, ఎలా జరిగాయి, ఫ్రైడే రిజర్వ్ చేశారు కాదు జడ్జిమెంట్ రాబోతోందంటూ లోకేష్ కూడా తండ్రికి ఈ వివరాలు అప్డేట్ చేశారు. అన్నీ విన్న చంద్రబాబు, తనకి ఆరోగ్యం సరిగా లేదన్నమాట నిజం, ఇబ్బందులు పడుతున్న నిజం. ఆయనకున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా కుటుంబ సభ్యులకు చూపించారు. భువనేశ్వర్ గారు చాలా భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాన్ని అలా చూసి ఎప్పుడూ కూడా పద్ధతిగా వెయిట్ 72 కేజీలు తగ్గకుండా పెరగకుండా మెయింటైన్ చేస్తూ, రోజు వ్యాయామం చేస్తూ, యోగా చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి భర్త ఈ వయసులో 40 రోజులుగా జైల్లో పడుతున్న ఇబ్బందులు, చన్నీటి స్నానాలు, రకరకాల ఇష్యూస్, వాటన్నిటినీ తలుచుకుని అక్కడ ఆయన అలా చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు లోకేష్ కూడా. అందుకనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడలేదు, పార్టీ నేతలకు చెప్పారు, పార్టీ నేతలు బయటకు వచ్చి మాట్లాడారు.
అదే కాదు పార్టీ నేతలందరూ ఈరోజు అచ్చెన్నాయుడు యనమల రామకృష్ణ అందరూ కూడా గవర్నర్ గారిని కలిశారు. గవర్నర్ గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు సంబంధించి వారు పెట్టిన కేసుల గురించి ఆ వివరాలు పూర్తిగా నివేదిక ఇచ్చారు. మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటూ చెప్పారు, కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరారు. 17A మీద అంటే గవర్నర్ అనుమతి ఉండాలి, ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధుల మీద అవినీతి కేసు పెట్టినప్పుడు 17A వర్తించాలి అనే అంశం మీద సుప్రీంకోర్టులో కూడా సుదీర్ఘ వాదన జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి గవర్నర్ గారు పూర్తిగా నాయకుల మాటలు విన్నారు, పరిశీలిస్తా అన్నారు. వారిచ్చే నివేదికలు కానీ నాయకులు చెప్తున్న అంశాలను బట్టి చూస్తుంటే అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు చాలా అక్రమం. ఇన్ని రోజులైనా ఒక పైసా అవినీతి కూడా రుజువు చేయలేకపోయింది ప్రభుత్వం. ఏ కోర్టులోనూ కూడా ఇదిగో సో అండ్ సో కంపెనీ నుంచి చంద్రబాబు గారి అకౌంట్లకో వారు చెప్తున్నట్టు బినామీగా ఉన్నటువంటి అకౌంట్లకో ఎవరి అకౌంట్లు కూడా రూపాయి రాలేదు. ఒక్క పైసా అవినీతి చూపించలేకపోయారు, మనీ ట్రయల్ లేదు. కానీ ఇన్ని వేల కోట్లు జరిగిపోయింది, అన్ని వేల కోట్లు జరిగిపోయింది అంటూ చెప్తున్నారు. వాస్తవంగా విడిపోయిన రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు యువతకి చదువు అయి ఉండొచ్చు కాక థీరీగా థీరిటికల్గా డిగ్రీ వచ్చి ఉండొచ్చు సర్టిఫికెట్, కానీ బహుళజాతి సంస్థల్లో పనిచేసే నైపుణ్యం వారికి లేదు కాబట్టి బహుళజాతి సంస్థలు కంపెనీల్లో వారు ఉద్యోగుల నుంచి యువత నుంచి ఏమి కోరుకుంటారు, ఎలాంటి నైపుణ్యం ఉంటే వాళ్ళు తీసుకుంటారు, అసలు ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్స్ ఏంటంటూ ఇండస్ట్రియలిస్ట్ని పిలిచి ఒక కమిటీ వేసి మీరు ఎవరైనా నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలంటే మీరు ఏం కోరుకుంటారు, ఎలాంటి నైపుణ్యం కావాలని కోరుకుంటారు అంటూ వాళ్ళని అడిగి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో ఇండస్ట్రియలిస్ట్స్ కమిటీ వేసి ఆ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా శిక్షణ ఎవరిస్తారో ఎలా ఇస్తారో తెలుసుకోమంటే ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం గుజరాత్లో అప్పటికే నరేంద్ర మోదీ గారు సీఎంగా ఉన్నప్పుడు సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు 15% ప్రభుత్వం ఖర్చు పెట్టేలాగా డబ్బు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, 85% మిగిలిన డబ్బు కానీ నాలెడ్జ్ షేరింగ్ కానీ ఎక్విప్మెంట్ కానీ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా సిమెంట్ సంస్థ చేస్తుందని ఆ వివరాలు తెలుసుకుంటా అది మళ్ళీ అధికారుల కమిటీ పంపి నిపుణుల కమిటీ పంపి వాళ్ళ నివేదికలు ఆధారం చేసుకుని సిమెంట్స్ వాళ్ళు పిలిచి వీడియో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా మేము కొత్తగా విడిపోయిన రాష్ట్రం 15% ఇవ్వలేము, 10% ఇస్తాం మేము, మీరు 90% పెట్టుకోండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా చేస్తున్నారు కాబట్టి అని వారిని ఒప్పించి దాని క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత దాని ఆధారంగా మళ్ళీ నివేదికలు తయారు చేయించి పరిశీలన చేసిన తర్వాత దశల వారీగా నిధులు విడుదల చేయడం కోసం రాష్ట్ర బడ్జెట్లో పెట్టి అసెంబ్లీలో అసెంబ్లీ ఆమోదం తర్వాత ఒక 8 నెలల గ్యాప్లో అనేక దశలు రివ్యూ చేసి తన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు పిల్లలకి నైపుణ్యం ఇప్పించడం కోసం ఇంత తాపత్రయపడి సుమారు 2,17,000 మందికో ఎంతమందికో ట్రైనింగ్ ఇప్పించి అందులో 79,000 మందికి ఈ శిక్షణ ఆధారంగా 100,00,000 రూపాయల సంవత్సరానికి జీతం వచ్చేంటి ఉద్యోగాలు పొందిన తరువాత అనేక సంస్థలు ల్యాబొరేటరీలు నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలు ఇప్పటికీ రాష్ట్రంలో నడుస్తుండగా ఎక్కడో సిమెంట్స్ కంపెనీ డిజిటెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటే, డిజిటెక్ కంపెనీ ఇంకొక వెండార్తో ఒప్పందం కుదుర్చుకుంటే, ఆ వెండారు ఏదో జిఎస్టీలో 4 కోట్లు సరిగా కట్టలేదని జిఎస్టీ అధికారులు అడిగితే దాని ఆధారంగా ఈడీ నోటీసులు పంపితే అందులో ఏం లేదని ఈడీ కేసు క్లోజ్ చేస్తే దాన్ని పట్టుకుని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి 1,000 కోట్ల రూపాయలు అవినీతిని ఆరోపిస్తూ ఆపాదిస్తూ అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి నిర్బంధించారు. బట్ దేశంలో ఉన్న వ్యవస్థల ఆధారంగా టెక్నికల్గా బెయిలు రిమాండు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చేసుకొచ్చారు. రెజీమ్ రివెంజ్ అంటే గత ప్రభుత్వాలు చేసిన పాలసీ డెసిషన్స్, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి, ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నందుకు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు వారి మీద కక్ష సాధించుకోవడానికి ఎలా పడితే అలా అడ్డగోలుగా కేసులు పెడతారు కాబట్టి కేసులు పెట్టే ముందు పైన ఉన్నటువంటి అధికృత అధికారి, నియమించే అధికారి, తొలగించే అధికారి, అధికారులను అయితే ప్రజాప్రతినిధులను అయితే గవర్నర్, వారు అనుమతి తీసుకోవాలి ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపించి, కేసు పెట్టొద్దని కాదు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపించి గవర్నర్ అనుమతి తీసుకున్నప్పుడు కేసు నమోదు చేయాలని ఒక చట్ట సవరణ ఉంది కాబట్టి అది ఫాలో కాలేదు కాబట్టి దాని ఆధారంగా సుప్రీంకోర్టులో ఆయన వాదించుతున్నారు తప్ప నాకు బెయిల్ ఇచ్చేయండి నేను తప్పు చేశాను అంటలే, తప్పు చేయలేదు అని నిలబడ్డారు కాబట్టే 17A గురించి మాట్లాడుతున్నారు. ఇవంతా కూడా టీడీపీ నివేదికలు అందజేసింది, ప్రజల ముందు పెట్టింది. సో శుక్రవారం జడ్జిమెంట్ రాబోతోంది, రిజర్వ్ చేశారు. ఈ అంశాలకు సంబంధించి డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ.